బ్యాక్ టు న్యూస్. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి హక్కు అని ఓవైపు జగన్ చెబుతుంటే ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేయకుంటే పథకాలు కట్ అవుతాయంటూ బెదిరిస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శంఖవరం మండలం అన్నవరం వెల్లంపేటలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు కట్ అవుతాయన్నారు. ఇప్పటి వరకు చోటామోట నాయకులే భయపెట్టేవారు, ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే అనే పథకాల పేరుతో బెదిరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్యాన్ గుర్తు ఓటు వేయాలి, వేయకపోతే పెన్షన్ ఆగిపోతాయి అన్నమాట. ఇద్దరికి 2 నెలల స్థలాలు ఇచ్చారు. ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్యాన్ గుర్తు ఓటు వేయాలి, వేయకపోతే పెన్షన్ ఆగిపోతాయి అన్నమాట. ఇద్దరికి 2 నెలల స్థలాలు ఇచ్చారు. ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్యాన్ గుర్తు ఓటు వేయాలి, వేయకపోతే పెన్షన్ ఆగిపోతాయి అన్నమాట. ఇద్దరికి 2 నెలల స్థలాలు ఇచ్చారు. ఇవన్నీ జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్యాన్ గుర్తు ఓటు వేయాలి, వేయకపోతే పెన్షన్ ఆగిపోతాయి అన్నమాట.